హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. నేను రాధిక. దేశాన్ని కుదిపేస్తున్న కరోనా అల్లకల్లోలం చేస్తోంది. ఎంతో మందిని బలి తీసుకుంది. లక్షల్లో ప్రాణాలు పోయాయి. కరోనా ఒక్కసారి వచ్చిపోతే తద్వారా వచ్చిన యాంటీబాడీలతో కొన్నాళ్ళు ఆ వైరస్ కోలుకున్న వారి దరి చేరదని ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే అది డెల్టా వేరియంట్ అయితే మాత్రం యాంటీబాడీలు పెరగడం అటుంచి రీఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం బ్రిటన్లో ఇలాంటి రీఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. డెల్టా వేరియంట్ మరీ డేంజర్ అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఒకే అభిప్రాయం ఉంది. భారత్లో సెకండ్ వేవ్ అంతగా విజృంభించడానికి కూడా కారణం ఇదే. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు బ్రిటన్లో ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ సోకిన వారంతా రెండు వ్యాక్సిన్లు ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకోకపోతే ఖచ్చితంగా రెండోసారి కోవిడ్ బారిన పడతారని, డెల్టా వేరియంట్ తీవ్రత అలా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంగ్లండ్లో గత వారం 33,716 డెల్టా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం బ్రిటన్లో కేసుల సంఖ్య 286,765కు చేరింది. అయితే ఏప్రిల్ జూన్ మధ్యలో నమోదైన కేసుల్లో రీఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. 897 మందికి కరోనా రెండోసారి అటాక్ అయిందట. వీరంతా డెల్టా వేరియంట్ బాధితులే. భారత్లో డెల్టా వేరియంట్ కేసులు తగ్గి డెల్టా ప్లస్ కేసులు ఆ మధ్య బయటపడ్డాయి. అయితే వీటి సంఖ్య పెరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణ కేసుల సంఖ్య కూడా రోజురోజుకి తగ్గుతోంది. ఇక బ్రిటన్లో మాత్రం డెల్టా విజృంభణ కొనసాగుతోంది. అయితే అక్కడ అన్లాక్ సడలింపులు కూడా అమల్లో ఉండడం విశేషం. ఓవైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ దశలో డెల్టా వేరియంట్ వచ్చిన వారికి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. రెండోసారి వారికి వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉందని, డెల్టా వేరియంట్ రీఇన్ఫెక్షన్కి కారణమవుతుందని అంటున్నారు. బ్రిటన్లో డెల్టా రీఇన్ఫెక్షన్ ముప్పు పరోక్షంగా భారత్లో కూడా కలకలం రేపింది. ఎందుకంటే భారత్లో కూడా డెల్టా వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతానికి కరోనా నుంచి కోలుకున్న వారు పెద్ద సంఖ్యలో రెండోసారి కోవిడ్ బారిన పడ్డారనే ఉదాహరణలు భారత్లో లేవు. డెల్టాతోనే రీఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుందనే పరిశోధన నిజమే అయితే భారత్లో కూడా అలాంటి కేసులు పెరిగే ప్రమాదం చాలానే ఉంది.